అయితే సరిపోయాయి. ఇప్పుడు వచ్చేసి చూడండి ఇక్కడ ఎన్ని కాస్ట్యూమ్స్, డిజైనర్స్ నుంచి వచ్చిన కాస్ట్యూమ్స్ ఇవన్నీ హరినివి నేను ఏరి ఇప్పుడు జ్యువెలరీ అంతా తీసుకున్నాను. సో ఇదంతా కూడా ఇప్పుడు నాకు ఫోటోషూట్ అన్నమాట, ఫోటోషూట్ ప్లాన్ చేసుకున్నాము. సో దానికి సంబంధించింది ఈ జ్యువెలరీ, ఈ డ్రెస్సెస్ అన్ని ప్యాక్ చేస్తున్నాము. సో రేపు ఆఫ్టర్నూన్ నుంచి లైక్ ఒక 8 అవర్స్ అలా అనుకున్నాము, ఎంతవరకు అయితే చూడాలి. కాస్ట్యూమ్స్ కూడా 8 to 10 కాస్ట్యూమ్స్ అనుకున్నాను, కానీ నాకు డౌటే. ఐ మీన్ ఒక్క రోజులో అంటే కష్టమే, చూడాలి ఇంకా. సో అయినంత వరకు సర్దేసి రేపు మళ్ళీ ఆఫ్టర్ ఎ వెరీ లాంగ్ టైం ఒక షూట్కి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే కొంచెం నిజంగానే ఓపిక తక్కువ ఉంది, నాతో పాటు ఇంకా బేబీ కూడా క్యారీ కదా. సో అందుకని చెప్పి సో ఫాస్ట్గా అయితే సర్దేస్తున్నాను. అండ్ ఇగ్నోర్ మై దిస్ డల్ ఫేస్, నేను బయటికి వెళ్ళి వచ్చేసరికి కొంచెం ఏమంటారు అలసిపోయాను అనమాట. బట్ రేపే ఫోటోషూట్ కాబట్టి సర్దుతూ ఉన్నాను. మా ఆయన కూడా ఏమో సర్దుకుంటూ ఉన్నారు ఇప్పుడు దాకా. సో ఇది నేను జ్యువెలరీలా ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను, సర్దాను, ఫ్యాన్ ఛార్జింగ్ పెట్టాను ఎందుకంటే ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఈ రెండు ఫ్యాన్స్ ఛార్జింగ్ పెట్టింది కాకుండా ఇంకొక బుడ్డ ఫ్యాన్ కూడా ఉందన్నమాట. సో అంటే సేఫ్ సైడ్, సమ్మర్లో కొంచెం ప్రయోగాలు వద్దని చెప్పి. సో జ్యువెలరీ అంతా కూడా ఇలా నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటాను కాబట్టి ఎక్కువ సాహసాలు అయితే చేయట్లేదు, యాజ్ ఇట్ ఈస్ తోసి తీసుకెళ్ళడమే. ఎక్కువ హడావిడి అయితే ఏం లేదు, ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఎలా వస్తుంది అన్నది చూడాలి. అయితే ఈ వ్లాగ్లో అయితే మీరు నేను మొత్తం ప్రిపరేషన్స్ గెట్టింగ్ రెడీ అండ్ ఆల్మోస్ట్ రెడీ ఫర్ ది ఫోటోషూట్ వరకు మీరు ఈ బ్లాగ్లో చూస్తారు. ఫోటోషూట్ అండ్ ఫోటోస్ మనకి వాళ్ళు ఇచ్చాక నేను మీకు చూపించగలుగుతాను కాబట్టి స్టే ట్యూన్ ఫర్ దాట్ బ్లాగ్ ఆల్సో. సో ఇక్కడ నుంచి మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాము. ఇప్పుడు ప్యాకింగ్ అయితే చేసిస్తాను, మీరు అలాగే చూసుకుందండి. ఏం చేస్తున్నాను ఇక్కడ చెప్పులు కవర్ అవుతాను, అన్ని ఒక చెప్పులు పెట్టాలి. నేను రెడ్ పెట్టుకోవాలి అంతే. సో నిన్న నైట్ అంతా సర్దే కార్యక్రమాలు అన్నీ అయిపోయాక వెనక డిక్కి మొత్తం నింపేసి ఐస్ బాక్స్ బాస్కెట్ స్టూడియో దగ్గర మేము ఆపాక మా బ్యాక్ సైడ్ డిక్కి ఓపెన్ చేసి చూపిస్తాం, చూడండి ఎంత లగేజ్ ఉందో. ఐస్ బాక్స్ మళ్ళీ ఏంటి బుట్ట, షూస్ కవర్, బట్టలు, బాబోయ్ చాలా రోజుల తర్వాత. ఏమో శివ నాకు తెలియదు, ఏమైనా మర్చిపోతే అంతే, ఇంకా ఇంకో రోజు ఏమైనా ఓపిక ఉంటే చూడలేదంటే అంతే. సో నార్మల్గా జనరల్గా రెగ్యులర్ షూటింగ్కి వెళ్ళడం వేరు, అండ్ ఎన్నో షోస్ చేసాము, ఎంతో ఏదో ఎన్నో ప్రోగ్రామ్స్ చేసాము, కానీ ఇలాంటి టైంలో సర్దుతుంటే నాకు మాత్రం బాబోయ్ అసలు నార్మల్గానే అలసిపోతూ ఉన్నా, ఇప్పుడు ఎక్కువ అలసిపోతున్నా. సో ఇప్పుడు మేమైతే మేము ఒక కార్లో స్టూడియోకి బయలుదేరాం, వెనకాల మా డిఓపీస్ ఇద్దరు అండ్ మాకు ఇద్దరు హెల్పర్స్ అందరూ కలిసి వేరే కార్లో వస్తున్నారనమాట. అండ్ మేకప్ హెయిర్ స్టైలిస్ట్ టీమ్ ఆల్రెడీ అక్కడికి రీచ్ అయిపోతున్నారు, ఇంకా ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ వాళ్ళు కూడా ఆల్రెడీ లొకేషన్కి రీచ్ అయిపోతున్నారు. సో ఆల్మోస్ట్ ఇవాళ చాలా సాహసం అయితే చేయబోతున్నాము, ఎండ మాత్రం అద్దరిపోతుంది. కార్లో అయితే ఫుల్ పెట్రోల్ ఉందిగా, ఫుల్ ట్యాంక్. ఏమన్నా కొంచెం అటు ఇటుగా ఉంటే కార్లో కూర్చుంటాం, ఏసీ వేసుకుంటాం, అందుకని అడిగా. పేడగా ఉన్నాము, ఎండ మాత్రం భయం వేస్తుంది చూస్తుంటే. ఉగాదికి ముందు అవును. సో లెట్స్ గో టు ది స్టూడియోస్. చాలా సేపు సాహసం చేశాక స్టూడియోకి వెళ్తున్నాము. You should not touch.
కమ్ లెట్స్ గో అండ్ చెక్. వచ్చేసాము, ఇప్పుడే రెడీ అవుతున్నాం అన్నమాట. అండ్ టుడే మై మేకప్ ఆర్టిస్ట్ ధరణి, అండ్ యూ ఆల్ నో హర్, షీఈస్ ఫ్రమ్ బ్లష్ అకాడమీ. సో మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నట్టుంటే మీకు ఆల్రెడీ తను తెలిసే ఉంటారు. సో నెక్స్ట్ అప్కమింగ్ తను అయితే అమేజింగ్ డిప్లొమా కోర్సెస్ కదండి. ఎస్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ అనమాట. మన దగ్గర 30 డేస్ ఉంటుంది కోర్స్ వచ్చేసి. సో ఎవరైనా కానీ విత్ ఎనీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఎనీ హౌస్ వైఫ్, ఎనీ హౌస్ వైఫ్, జీరో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా, హౌస్ వైఫ్, స్టూడెంట్స్, ఎనీవన్, వావ్, ప్యాషన్ ఎవరైనా కానీ వచ్చి నేర్చుకోవచ్చు. అండ్ ఈజీగా ఎవ్రీ మంత్ మినిమం 50 to 1 lakh వర్క్స్ ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఇది ఇప్పుడైతే అసలు మేకప్ అనేది ప్రతి ఒక్కరికి ఇట్లా ప్యాషన్ లాగా అయిపోయింది, గెట్టింగ్ రెడీ ఆర్ మేకింగ్ రెడీ అనమాట. సో తను కూడా సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ని వదిలేసి ఈ ప్యాషన్ వల్ల ఇలా ఈ ఫీల్డ్ ఎంచుకున్నారు. బట్ నేను తనతో ఎప్పటి నుంచో అసలు మేము చేద్దాం చేద్దాం, కొలాబ్ అవుదాం, అసలు చేద్దాం అంటే అస్సలు కుదరలేదు. సో ఫైనల్గా ఇవాళ మెటర్నరీ షూట్కి ఇలా ఫిక్స్ చేసాం. సో ఇప్పుడే మేకప్ స్టార్ట్ అయింది కాబట్టి మీరైతే దీని గురించి ఆలోచించండి. నేను దీని డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో డీటెయిల్గా ఇచ్చేస్తాను. ఫ్రీట్ వీడియో కూడా నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది డీటెయిల్స్తో సహా, అది కూడా చూడండి, నేను కింద లింక్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడే మేకప్ స్టార్ట్ అయింది కాబట్టి ఇలా ఉన్న ఫేస్ని ఆవిడ అందంగా చేసేస్తారనమాట. సో ఇలా మీరు కూడా నేర్చుకోవచ్చు 30 డేస్ కోర్స్ అంటే. అండ్ టైమింగ్స్ కూడా చాలా కన్వీనియంట్ టైమింగ్స్ మనకి, 11 to 5 అంతే కదండి. సో ఎవరైనా కూడా ఇంట్లో పనులు చేసుకొని ఆఫీస్లకి పంపించేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి వచ్చేయచ్చు కాసేపు అట్లా. సరే, ఓకే. సో మంచిగా మనకు ఒక ప్రొఫెషన్ నేర్చుకోవచ్చు అన్నమాట. నేను కూడా చూడాలి, నేను నేర్చుకోవాలి అసలు. సో తడా, మేకప్ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ లుక్. సో ఫస్ట్ లుక్ అయితే ఇలా రెడీ అయిపోయాము. అండ్ కొంచెం కొత్తగా, లైక్ రెగ్యులర్గా కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేసాము. అండ్ కాస్ట్యూమ్ కూడా కొంచెం ఏదో వేసాము. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు మేము ఎంత కష్టపడాలో అక్కడికి వెళ్ళాక చూడాలి. సో నేను ధరణి గారి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ఆవిడని ఇబ్బంది పెట్టండి ఇన్స్టాగ్రామ్లో, నన్ను కాదు. మనకి ఇంత కోర్స్ నేర్పిస్తున్నారు, ఇంత డిప్లొమా కోర్స్ అండ్ సర్టిఫికేట్స్ అని అంటే మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, లైక్ ఎలా ఫస్ట్ తను ఏం చేశారని. తన మాటల్లోనే వినండి. సో మీరు చెప్పండి ధరణి గారు. సో నేను సర్టిఫైడ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ అకాడమీ అనమాట. ఓ వావ్. సో మల్టిపుల్ డిగ్రీస్ తీసుకున్నాను నేను ఇంటర్నేషనల్ మేకప్ ఆర్టిస్ట్ దగ్గర నుంచి. సో బేసిక్ నుంచి ఇంటర్నేషనల్ ప్రోడక్ట్స్, హై అండ్ టెక్నిక్స్, లగ్జరీ ప్రోడక్ట్స్, అఫోర్డబుల్ ప్రోడక్ట్స్, ఎవ్రీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ నుంచి ఎలా మేకప్ చేయాలి, బేసిక్ నుంచి ఎలా స్టార్ట్ చేయాలి, సినిమా మేకప్ ఎలా చేయాలి, ఇట్లా వేడి ఎలా మేకప్ చేయాలి, బ్రైడల్ మేకప్. సో యా, ఇలాంటివన్నీ కూడా మీరు ఒకసారి తనతో మాట్లాడితే మీకు టచ్లోకి వచ్చేస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ వన్స్ మనం కోర్స్లోకి జాయిన్ అయిపోతే హౌస్ వైఫ్ కూడా ఈజీగా ఎర్న్ చేయొచ్చు అన్నారు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయండి. ఈ ఆపర్చునిటీ అయితే అసలు మిస్ చేసుకోకూడదు. ఓకే, ఇప్పుడు మనం షూట్కి వెళ్ళిపోదాం, లెట్స్ గో.
నెంబర్ 2. సో మా ఫోటోగ్రాఫర్ వాళ్ళు బయట మమ్మల్ని డ్రెస్ చేంజ్ చేసుకుని రమ్మంటే మేము ఇక్కడ వ్లాగ్ చేస్తూ కూర్చుంటున్నాం. అంటే హరిణి పాప రెడీ అవుతుంది. సో ఇది వైన్ కలర్ వేసాము సెకండ్ది. ఫస్ట్ వైన్ కలర్ ఒకటి అంటే మన మీద సెలబ్రేషన్స్ అని పిలిచేవాళ్ళని. అదంతా శివాకి మెసేజ్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుసు కదా, శివాని మెసేజ్ చేయండి, శివాని అడగండి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఆల్మోస్ట్ డెలివరీ టైం దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి, ఇంకా బేబీ వచ్చి హడావిల్లో నేనుంటాను. సో నేను యాక్చువల్లీ ఏం చెప్పానంటే గోల్డెన్ ప్లే బటన్ వచ్చాక సెలబ్రేట్ చేసుకుందామని, అది ఇంకా మాకు రాలేదు. ఒకవేళ అది నా డెలివరీ రెండు ఒకే టైంలో ఉందనుకోండి, మనము కంప్లీట్ ఫ్యామిలీతో ప్లాన్ చేద్దాం. అప్పుడు మాకు ఎవరో ఒకరు వస్తారు కదా, అప్పుడు పుట్టదో బుడ్డదో వచ్చాక అప్పుడు టుగెదర్ వీ కెన్ ప్లాన్ అన్నమాట. సో స్టే ట్యూన్డ్ ఫర్ దాట్ అప్డేట్స్. ఇప్పుడు మనం వెళ్దాం, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, లైటింగ్ పోద్ది, రండి వెళ్ళిపోదాం. కొన్ని ట్రై చేస్తూ ఉన్నామన్నమాట, లైక్ రెగ్యులర్గా కాకుండా. ఇప్పుడు కళ్ళు మూసుకొని ఎందుకు మాట్లాడుతున్నానంటే ఐలైనర్ కొంచెం టచ్అప్ చేసే మారాలి, లేకపోతే స్ప్రెడ్ అయిపోతుంది. అయిందా? డ్రై అయిపోయిందా? ఎస్. ఇప్పుడు థర్డ్ అవుట్ఫిట్ కొంచెం సింపుల్గా వేసేసుకున్నాము. అప్పటికి చాలా టైం పట్టింది, ఎందుకంటే మేము సైమల్టేనియస్లీ ఫొటోస్ అండ్ వీడియోస్ టుగెదర్ తీసుకుంటున్నాం. యాక్చువల్లీ 8 to 10 అవుట్ఫిట్స్ తీసుకొచ్చా, చాలా ప్లాన్ చేసుకుని. కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్కి అర్థమైంది ఏంటంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పి. బట్ స్టిల్ ఇంకో రోజు ఇంట్లో ఎప్పుడైనా ప్లాన్ చేయాలి, అట్లీస్ట్ ఇండోర్ సెటప్లో ఏదైనా అప్పుడు చూడాలి కొంచెం ఏమన్నా. నాకంటే ఎక్కువ మా పాప అలసిపోయింది, ఇంకా ఇది ఒక్కటితోటి ఫినిష్ చేసుకొని. అంటే ఇక్కడ ఉన్న థీమ్స్లో ది బెస్ట్ థీమ్ అయితే ఇప్పుడు మేము యూటిలైజ్ చేసుకోబోతున్నాం కాబట్టి చూడాలి. సో అక్కడ కలుద్దాం, లెట్స్ గో. Thank you.
ఇక్కడ ఫోటోషూట్ అయితే ఫినిష్ చేసుకున్నాము. చాలా ప్లాన్ చేసాము కానీ చాలాలోనే ఇంకా చాలా జరిగాయి. ఇది అమేజింగ్గా వచ్చిందనమాట అవుట్పుట్ అన్నది. అది మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూడాలి. ఇప్పుడే రివీల్ చేసేస్తే ఏమంటారు, క్యూరియాసిటీ పోతుంది అండ్ మిస్ అయిపోతుంది. మేమైతే ఇక్కడ అసలు ఫొటోస్ ఆ వీడియోస్ మేము ఇలా చూస్తుంటే అసలు ఎప్పుడెప్పుడు చూడాలి, ఎప్పుడెప్పుడు రిలీజ్ చేయాలన్నంత ఎగ్జైట్మెంట్తో ఉన్నాను నేనైతే. చాలా చాలా ఓపిక్గా చాలా బాగా తీశారు అల్లమ్స్ ఫోటోగ్రఫీ ఎంటైర్ టీమ్ అన్నమాట. మీరు ఆల్రెడీ మా ఫోటోషూట్స్ చూసేశారు కదా, ఫొటోస్ చూసేశారు, వీడియో కూడా చూసారు కదా. నెక్స్ట్ ఇది ఎవరు చేశారు? అల్లమ్స్. ఎస్. సో నాకైతే షార్ట్ కట్లో బాగుంది. ఏమని చెప్తావు నువ్వు? అల్లమ్స్ ఫోటోగ్రఫీ. ఎవరైనా కానీ చాలా బాగా తీసారు షార్ట్స్ అవి. నీవి కూడా? ఇందాక ఏం చెప్పింది తెలుసా, అల్లమ్స్ తో అట్లా ఉంటది మరి. అట్లా చెప్పిందా? నేను నువ్వు చెప్పావా? ఎలా చెప్పావు? ఇప్పుడు నెక్స్ట్ వ్లాగ్ లో వీళ్ళ మేకింగ్ చూడండి ఎంత కష్టపడ్డారు. సో అల్లం ఫోటోగ్రఫీ టీమ్ ఆంధ్ర తెలంగాణనే కాకుండా ఆల్ ఓవర్ ఇండియాకి వర్క్ చేస్తారు వాళ్ళు. డెస్టినేషన్స్ కూడా చేస్తారు. రెడీగా ఉన్నారు రావడానికి. పాస్పోర్ట్స్ ఉన్నాయా? ఉన్నాయంట. యాక్చువల్లీ మేము బేబీ మూన్ ఏదన్నా ఇంటర్నేషనల్ గానే వెళ్దాం అనుకున్నాము, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అండమాన్కి వెళ్ళాలి వచ్చింది. సో నెక్స్ట్ ఈ టీమ్ తోటి మేము ఏదైనా ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేయాలి. మళ్ళీ బేబీ షవర్ అనుకుంటారు? నో. నెక్స్ట్ ఇంకా వచ్చిన బేబీ తోటి ఒక ఫ్యామిలీ ట్రిప్ తోటి ఒక ఫ్యామిలీ సాంగ్ చేద్దాము. సో వీళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను కాబట్టి జస్ట్ హ్యావ్ ఎ లుక్. దే ఆల్సో హ్యావ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్. సో థ్యాంక్ యూ అల్లమ్స్ ఫోటోగ్రఫీ అండ్ ఎంటైర్ టీమ్. అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. చాలా కష్టపడ్డాం కదా. హలో, నేను ఎక్కువ కష్టపడ్డా అందరికంటే. అవునా? నన్ను మన ఇద్దరం మేము మన ఇద్దరం పాపం. సో మీ వాళ్ళు ఇప్పుడు కెమెరా ముందుకు రావట్లేదు, కానీ మన కెమెరాలో ఆల్రెడీ వచ్చేసారు కాబట్టి చూడండి. సో థ్యాంక్ యూ టు ద ఎంటైర్ టీమ్. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ వాచింగ్ దిస్ వ్లాగ్. మా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. This is Indian Masha because hair is in black color, right? It's okay. This is Indianized Masha.